మళ్ళీ వస్తాను మనతో పాటుగా మోక ఆనంద్ సార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆనంద్ సార్ గారు నమస్తే. ఒక నిమిషం ఆనంద్ సార్ గారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్ల పాలనపై సింపుల్ గా సూట్ గా చెప్పమండి ఏం చెప్తారు? జీరో 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 వేత్త గుండు సున్నా. ఏముంది సార్ డ్రామా కంపెనీ, అది ప్రభుత్వం కాదు, అంతా కూడా డ్రామా. ఇచ్చిన హామీలన్నీ పక్క పెళ్ళిపోయినాయి. ఎస్సీ ఎస్సీ మహిళలకు 45 ఏళ్ళకి పింఛన్ అన్నారు. ఎస్టీల్ని దళితుల్ని క్లాస్ వన్ కాంట్రాక్టర్లు చేస్తానన్నారు. ఆఖరికి ఎస్సీ కార్పొరేషన్ లేకుండా చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది పని చేయకుండా చేశారు. ఇవాళ ఎన్ని కేసులు అండి, 3800 మంది దళిత మహిళల పైన, దళిత యువక యువతి యువకుల పైన అత్యాచారాలు జరిగితే, అమానుషమైనటువంటి హత్యలు జరిగితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు, విచారణ జరగట్లేదు, అరెస్టులు జరగట్లేదు. ఇది ఇదే ఈ రాష్ట్రంలో దళితులకి మానవ ప్రాణ రక్షణ లేదు. ఏ ప్రభుత్వం అయినా దళితులకి రక్షణ కల్పించింది ఈ ప్రభుత్వంలో. దళితులు నా మేనమామని చెప్పుకున్నాడు, నా మేనత్తలో దళితులు పెళ్ళాడారని చెప్పుకున్నారు, మీరు నా బంధువులు చుట్టాలని చెప్పుకున్నాడు. ఎక్కడ సార్ ఎన్ని ఎంతమంది డాక్టర్లు ఆఫీసర్లు అధికారులు బలైపోయారు ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి ఈ 4 ఏళ్లలో. దళితు ఏ దళితులైతే ఈ సీఎంని కుర్చీ మీద కూర్చోబెట్టారో ఆ దళితులే ఈవేళ ఇంటికి పంపించడానికి, పాతాడడానికి, తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ మీ ద్వారా తెలియజేస్తున్నారు సార్. రైట్, ఓకే. మనతో పాటుగా వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే వర్మ గారు. మీకు ప్యానల్లో ఉన్న అన్ని పార్టీల ప్రతినిధులకి సార్ సక్సెస్ఫుల్ గా 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారు, ఇంకొక ఏడాది సమయమే ఉంది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా వెళ్తే, మరి ముందస్తుకు వెళ్తారో ఏంటి అన్నది అది మీ నిర్ణయం. సో 4 ఏళ్ల పాలనలో ప్రతిపక్షాల నుంచి వచ్చే వాయిస్ అయితే అసలు ఏమీ లేదు, అభివృద్ధి అంతూ లేదు, మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది, ఇచ్చిన హామీలు కూడా ఏమీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది. 2024లో ఖచ్చితంగా అధికారం కోల్పోయే విధంగానే వైసీపీ ఉంది, మేము అధికారం చేపడతామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు కనిపిస్తున్నది. ప్లీజ్ పర్వగారు, 4 ఏళ్లుగా మీకు మనం ఇదే డిబేట్లు, ఈ నెల శాలరీలు ఎవరు, వచ్చే నెల ఇవ్వలేరు, 1వ తారీఖు వస్తుంటే ముందే 25వ తారీఖే పేపర్లో రాస్తారు ఈ నెల శాలరీలు ఇవ్వలేరు, ఇంకా అయిపోయింది వచ్చే నెల.